తిరుపతి రైల్వే స్టేషన్ యార్డులో పద్మావతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. షంటింగ్ చేస్తుండగా బోగి పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, దీంతో పలు రైళ్లు ఆలస్యంగా బయలుదేరుతున్నాయని చెప్పారు. తిరుపతి నుంచి సికింద్రాబాద్కు సాయంత్రం 5 గంటలకు బయలుదేరాల్సిన పద్మావతి ఎక్స్ప్రెస్ రాత్రి 7:45 స్టార్ట్ అవుతుందని తెలిపారు అధికారులు. దీంతోపాటు తిరుపతి నిజాముద్దీన్ రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా రాత్రి 8 గంటలు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. తిరుపతి రైల్వే స్టేషన్ యార్డులో పద్మావతి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. దానికి సంబంధించిన దృశ్యాలు బిగ్టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. షంటింగ్ చేస్తుండగా బోగి పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో పలు రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి. తిరుపతి నుంచి సికింద్రాబాద్కు సాయంత్రం 5 గంటలకు బయలుదేరాల్సిన పద్మావతి ఎక్స్ప్రెస్ రాత్రి 7:45 స్టార్ట్ అవుతుందని అధికారులు తెలిపారు. దీంతోపాటుగా తిరుపతి నిజాముద్దీన్ రాయలసీమ ఎక్స్ప్రెస్ కూడా రాత్రి 8 గంటలు అయ్యే అవకాశం ఉందని చెప్పారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, వరుసగా ఈ రైల్వేకి సంబంధించి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి, అసలు ఏంటి, ఎందుకు జరిగింది ప్రమాదం, మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి, అక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఏంటి? నరేష్, తిరుపతి రైల్వే స్టేషన్ లోనే ప్లాట్ఫామ్ ల మరమ్మత్తు, అదేవిధంగా ట్రాక్ ల మరమ్మత్తు చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతిని అంతర్జాతీయ రైల్వే స్టేషన్ గా తీర్చిదిద్దే పనిలో భాగంగా ఈ మరమ్మత్తులు పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రైళ్లు రద్దు చేశారు. కానీ ముఖ్యమైన రైళ్లు నడుస్తున్నాయి. ఈ పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చిన సందర్భంగా స్టంటింగ్ లో చివరి 5వ ప్లాట్ఫామ్ లోనే సెకండ్ లైన్ లో ఇది చోటు చేసుకుంది. చివరి బోగి స్టంటింగ్ సందర్భంగా ముందు వైపు ఉన్న ఇంజన్ వెనక వైపు ఉన్న ఇంజన్ కు స్టంటింగ్ చేస్తున్న నేపథ్యంలో చివరి బోగి పట్టాలు తప్పడంతో సుమారు గంట పాటు ట్రాక్ పైన మరమ్మత్తు, ఏదైతే ట్రాక్ తిరిగి ట్రాక్ ఎక్కించడానికి ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో చాలా రైళ్లు, పలు రైళ్లు ఆలస్యం అయ్యే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద సుమారు గంటన్నర పాటు రైల్వే అధికారులు కష్టపడి తిరిగి దాన్ని ట్రాక్ లోకి యథావిధిగా తీసుకొచ్చిన పరిస్థితి. ఈ తిరుపతికి సంబంధించి మరమ్మత్తు పనులు గత 2 నెలలుగా జరుగుతున్నాయి. దీంతో ఈ విధమైన పరిస్థితి ఏర్పడింది. ఓవైపు మరమ్మత్తు పనులు జరుగుతున్నాయి, మరోవైపు ట్రాక్ లో పునరుద్ధరణ జరుగుతున్న నేపథ్యంలో షంటింగ్ లో ఈ కొంత సాంకేతికంగా లోపం ఏర్పడడంతో ఈ ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు అంటున్నారు నరేష్. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఖాళీ బోగిలతోనే షంటింగ్ జరుగుతున్న సందర్భంగా ఎవరు ప్రయాణికులు లేకపోవడం, ట్రాక్ నుంచి కేవలం కొద్ది దూరం మాత్రమే కిందికి బోగి జరగడం వల్ల ఎలాంటి నష్టం కూడా నరేష్. మరి 1 అవర్ లోపల పూర్తి స్థాయిలో పనులు పూర్తి అవుతాయని అధికారులు అంటున్నారు. ముఖ్యంగా ఇందుకు సంబంధించి రేణిగుంట నుంచి ఎమర్జెన్సీ టీమ్ ఇప్పటికే అక్కడికి చేరుకొని మరమ్మత్తు, ఏదైతే ట్రాక్ మీదకి తిరిగి పునరుద్ధరణ, ట్రాక్ మీదకి బోగిని తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు ఏదైతే 5వ ట్రాక్ కు సంబంధించి 2వ లైన్ లో కావడం వల్ల చాలా రైళ్లన్నీ ఇప్పటికే 2 ట్రాక్లు, 2-3 ట్రాక్లు తిరుపతి రైల్వే స్టేషన్ లో పనిచేయడం లేదు. కేవలం 5 ట్రాక్లకు గాను 3 ట్రాక్లు మాత్రమే, 3 ప్లాట్ఫామ్స్ మాత్రమే పనిచేస్తున్న నేపథ్యంలో మిగతా రైళ్లు రావడానికి చాలా తీవ్రంగా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా నర్సాపురం ఎక్స్ప్రెస్, ఏదైతే పాకాల వైపు నుంచి వచ్చే నర్సాపురం ఎక్స్ప్రెస్ కానీ, అదేవిధంగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కూడా పూర్తిగా గంట పాటు ఆలస్యంగా నడిచే పరిస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు రేణిగుంట వైపే కొన్ని రైళ్లు ఆపేసి తిరుపతికి ఏదైతే ఈ పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రాక్ పునరుద్ధరణ పనులు జరిగిన తర్వాత తిరిగి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ దామోదర్.